டேய் அடுக்கு டீ தாவுத்துல ஆடு. இதோ இந்திரோட ஆகடா ஆகு. ఒకే రోజు ఇంత పరిగెట్టకూడదు, కొంచెం కొంచెం పెంచుకోవాలి. మీ శరీరాలకి ఎంత స్ట్రెయిన్ అవసరమా? అవును, నేను ఎప్పుడు మీరు ఇక్కడ జాగింగ్ చేయడం చూడలేదే. ఏ ఏరియా? అమృతమ్మా అమృతమ్మా, నీకు అమృతమ్మా. ఏయ్ అమృతమ్మా, నిన్ను అవండి. మీరు అమ్మాయి మనుషులా? తను వెంటపడే సరిపోక ఇప్పుడు మిమ్మల్ని పంపించిందా? భయంతో ప్రేమను పుట్టించాలనుకుంటున్నారా? తరిమి తరిమి అడిగినా నాకు ఒకటే సమాధానం, ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. రామ్ గొరవ వేసుకుందాం. బాబు అన్నా అన్నా రానా పోదాం. ధైర్యం వేసుకోలేదురా, నేను బరిగెత్తలేనా, వదిలేదురా అన్నా. ఏంటి సార్ ఇది? మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? నాకు వేరే పని పాట లేదనుకుంటున్నారా? మీ ఇంటి చుట్టూ తిరగడం అబ్బానే? ఏంటి సార్ ఇది? మీరేదో పెద్ద మనిషి, పైగా మీ ఇంటి ఆడపిల్ల, నేరుగా వచ్చి మీకే చెప్తే మ్యాటర్ సెటిల్ చేస్తారనుకుంటే ఇలా రౌడీలు పంపించి బెదిరించడం ఏం బాలే సార్. సారీ సార్, నేను ఇంకా వేరే డీల్ చేయాల్సి ఉంటుంది. ఏంటి చంపడమా మీరు? రౌడీస్ చెప్పు చెప్పేది సార్, చెప్పండి సార్. వాళ్ళకి హలో పెద్దనా సార్, వీళ్ళు నన్ను చూపెడతారేంటి సార్? మామా వదిలే, ఇట్రా నేనే చేస్తాను సార్ మిమ్మల్ని. నేను కూడా భయపడుతున్నారని దర్శించి కూర్చో. వద్దు సార్, మీరు కూర్చోండి. సరే కూర్చున్నా సార్. ఇప్పుడు నేను వీళ్ళని తిరిగి ఎందుకు కొట్టలేదు తెలుసా? ఇప్పుడు నేను వీళ్ళని కొట్టాననుకోండి, పైనుంచి చూస్తున్న మీ చెల్లెలు, వీడు మా ఇంటికే వచ్చి మా అన్నయ్య ముందే మా అన్నయ్య మనుషులను కొట్టాడని ఎక్కువ ప్రేమిస్తుంది. అది నాకు ఇంకా పెద్ద తలనొప్పి. ఊళ్ళో అంతా మీ గురించి గొప్పగా చెప్తుంటే ఏంటో అనుకున్నా. ఇంతేనా, ఇంత ధైర్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్తున్నానంటే నేనేంటో ఈపాటికే మీకు అర్థమై ఉండాలి. నేను ఎంతో పద్ధతిగా మర్యాదగా మీతోనే ఎందుకు చెప్పాను తెలుసా? ఆడపిల్ల మ్యాటరు, అది మీ చెల్లెల మ్యాటరు, మనమే కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుందని. అందుకే చెప్పనంత వదిలేసి నేరుగా మీకే వచ్చి చెప్పాను. నా చెల్లెలు నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తే ప్రాబ్లం ఏముంది సార్, నన్ను కూడా తిరిగి ప్రేమించమంటుంది, అదే కదా ప్రాబ్లం. మీకు లాస్ట్ టైమే చెప్పాను, నాకు ఈ అమ్మాయిలు అన్న పడదు, లవ్ అన్న పడదు, పరమ అలర్జీ అని. మర్చిపోయారా? ఓ బాబు, నీ పేరేంటాను? ప్రభాస్. ప్రభాస్, చూడు ప్రభాస్, నేను కూడా నీలాగే. ఈ అమ్మాయిలన్నా లవ్ అన్నా నాకు అలర్జీయే. ఇన్నిసార్లు నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి బతికి వెళ్తున్నావు అంటే కారణం అదే. ఇక నుంచి నా చెల్లెలు కాదు, ఏ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేయమని ఇబ్బంది పెట్టదు. నీకెలాంటి ఇబ్బంది రాకుండా చూస్తా, మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించకు చంపేస్తా. ప్లీజ్ ప్లీజ్. మరి మీ చెల్లెలు కంట్రోల్లో ఉంటుందా? ఓకే ఉంటుందిలేండి. అమృత అమృత, చదువుకుంటున్నావా? అన్నయ్యా ఏం చదువుతున్నావు? జావా, సి ప్లస్ ప్లస్.
జావా సి ప్లస్ ప్లస్? ఎక్కడా? మన ఇంట్లోనే. మన ఇంట్లోనా? ఇగో ఏదో కలిసి పుట్టాం కాబట్టి ఇంట్లో ఉంటున్నాం అంతే. చెల్లివైన అమ్మాయివే కదా, అదే నచ్చదు. ఆ చదివేదో పూర్తి చేసుకుని నీ దారిని వెళ్ళిపో. పో. అసలు ఆడోళ్ళు పడం నాకు. ఎవరో అమ్మాయి ద్రోహం చేసిందని నన్నెందుకు దూరం పెడుతున్నావన్నయ్యా? అందరు అమ్మాయిలు ఒకటేనా? నేను నీ చెల్లిని. అంతే, మీ ఆడోళ్ళంతా అంతే. తల్లి లేదు, చెల్లి లేదు, అమ్మాయిలు అమ్మాయిలు. ఆ మాటలోనే మాయింది. అబ్బాయిలు భయాలు, ఆ మాటలోనే భయం ఉంది. మిమ్మల్ని నమ్ముకొని జీవితాంతం భయంతో చస్తూ బతకాలి. వాడెవడో నాకు తెలీదు. నీకేం తెలియకుండా వాడెందుకు వస్తాడు? నా గురించి తెలుసు కూడా వచ్చాడంటే నాకు నచ్చని పని ఎవరు చేసినా సహించను. చెల్లైనా, నీకు నచ్చని పని నేనెందుకు చేస్తాను? అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే.